గుడ్ మార్నింగ్ బిల్లీ గారు. చాలా లేట్ లేచారు, బ్రేక్ఫాస్ట్ టైం ఇస్ ఆల్మోస్ట్ ఓవర్. ఇన్ఫాక్ట్ నేను కూడా బాగా ఐస్ కూడా ఎలా స్వెల్లింగ్ అప్ అయిపోయింది. We had a great rest, guys. And it's such a beautiful day, guys. Birds are chirping, fountains are flowing. And for breakfast, ki meme place kochi sam, which is called Ada. And breakfast ki outdoor seating untundani, which gives you a perfect opportunity to enjoy the ambience and the city view. అంతా ఫులాయించుకుపోయింది కదా నీది కూడా. నేను ఒక ఇడ్లీ లాగా కనిపిస్తున్నాను. నేను ఆర్డర్ కూడా ఇడ్లీ చెప్పాను, మొత్తం సౌత్ ఇండియన్ ప్లాటర్ చెప్పాను. సో బ్రేక్ఫాస్ట్లో కూడా మంచి సెలెక్షన్స్ ఉన్నాయి. దే హ్యావ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, దే హ్యావ్ మెడిటేరియన్, సౌత్ ఇండియన్ అండ్ ఇండియన్ ఆల్సో, లైక్ పావ్ భాజీ అలాంటివి కూడా. బిల్లి గారు మీరేం ఆర్డర్ చేశారు? బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇలా వాక్ అరౌండ్ చేస్తూ హోటల్ ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాం, బికాస్ ద పూల్ ఏరియా ఇస్ సపోజ్ టు బి గార్జియస్ గైస్. అది మేము ఇంకా చూడలేదు. సో జాయిన్ అస్ గైస్, వాక్ అరౌండ్ విత్ అస్. ప్రతి ఒక యాంగిల్లో ఒక సిటీ యాంగిల్ కనిపిస్తుంది ఇక్కడ. దిస్ ఇస్ లైక్ అ ఫెయిరీ ల్యాండ్. గైస్ కోవిడ్ వల్ల ఇది యూజ్ చేయలేము పూల్ ఇప్పుడే, బట్ దెన్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ రిలాక్సింగ్ అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అలా బర్డ్స్ చర్పింగ్ వినిపిస్తుందా, మొత్తం ప్లాంట్స్తో సరౌండెడ్ ఉన్నాయి, ద బటర్ఫ్లైస్ ఎవ్రీవేర్. ఇట్స్ అ వెరీ కలర్ఫుల్ అండ్ అ బ్యూటిఫుల్ రాయల్ కైండ్ ఆఫ్ అ పూల్. బ్యాక్డ్రాప్లో చూడండి ఆ పలీషియల్ బిల్డింగ్ ఉంది. ఇప్పుడు మొత్తం ఒక రౌండ్ వేసి ఎలా ఉంటుందో 360 డిగ్రీస్లో చూసేద్దాం పద.
స్టే అయిపోయింది. హౌ డిడ్ యు ఎంజాయ్ ది స్టే? చాలా చాలా ఒక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఇలాంటి ఒక హిస్టారిక్ ప్లేస్ లో ఉండడం యాక్చువల్లీ నేను బేసిక్గా హిస్టరీ చాలా ఇష్టం. ఆల్దో వి రియల్లీ ఎంజాయ్డ్ ద స్టే, ఇక్కడ వన్ నైట్ కంటే ఎక్కువ ఉండలేం. లైక్ యు నో యు గెట్ ఆల్ ద ఎక్స్‌పీరియన్సెస్ ఇన్ వన్ నైట్, లైక్ ప్యాలెస్ టూర్ అయిపోతుంది, ప్యాలెస్ తిరగడం అయిపోతుంది. సో ఐ థింక్ దట్ ఇస్ ఎనఫ్. బట్ వాస్ ఇట్ వర్త్ ఇట్ ఆర్ నాట్? డెఫినెట్గా వర్త్. ఎందుకంటే మీరు లగ్జరీస్ హోటల్స్ కి వెళ్తే ఇంతకన్నా లగ్జరీ ఉంటుందేమో మీరు, బట్ ఇలాంటి లగ్జరీ అంటే ఇలాంటి ఒక హెరిటేజ్ ప్రాపర్టీ ఉండడంలో ఆ ఫీల్ టోటల్గా ఎక్స్పీరియన్స్ వేరు. ఒక రాయల్ ఫీల్ వచ్చేసి అండ్ పాస్ట్ కి కనెక్ట్ అవుతూ వాళ్ళు చెప్పే స్టోరీస్ కానీ ఇక్కడ జరిగినవి మీరు జస్ట్ యు కెన్ లివ్ ద మూమెంట్ ఫర్ వన్ డే ఆర్ టూ. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యూ ఆస్క్ మీ వాజ్ ఇట్ వర్త్ ఇట్ ఆర్ నాట్, ఐ వుడ్ సే టోటలీ వర్త్ ఇట్. ఎందుకంటే నార్మల్ ప్రాపర్టీస్ ఇంతకంటే లగ్జూరియస్ ఉండొచ్చు, బట్ దట్ చార్మ్ విల్ బి మిస్సింగ్. ఇక్కడ ఏంటంటే లైక్ యూ ఫీల్ లైక్ రాయల్టీ, యునో, ఫర్ వన్ నైట్. And they make you feel like that because Taj Hospitality Ochesi, it is impeccable. And this video is not sponsored by Taj in any way. But I wish they sponsor our future videos. Name unde room Ochesi Garden View Room, which is an affordable category ikkada, which is also quite a lot. Correct. You know, mem links vodlestam anni, meer check out cheyochu. And ikkada, the highest category of room Ochesi, the Nizam Suite, which is 7,55,000 plus taxes. Yes. Per night. Life lo eppudaina ila vachi unda mandalo kuda kaani appudu varaku meeku oka surprise undi. Em telsa, we have arranged for a room tour for the Nizam Suite. Ante room which is worth 7,55,000 plus taxes per night, dandi oka surprise tour arrange chesam. Reception lo call chesi we asked for a tour to the room. అంటే వాళ్ళు చాలా కైండ్ గా అబ్లైజ్ చేశారు. ఇప్పుడు ఆ రూమ్ టూర్ మాత్రం ఇంకొక సెపరేట్ వీడియోలో వస్తుంది, బికాస్ దిస్ వీడియో ఆల్రెడీ దిస్ లాంగ్, లైక్ దిస్ లాంగ్. ఆల్ ఇన్ ఆల్ టోటలీ వర్త్ ఇట్ బికాస్ ఇట్స్ నాట్ అ స్టే, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే. ఓకే, చలో దెన్ వీల్ సీ యూ ఇన్ అదర్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ ఆస్టిక్స్ వెరీ వెరీ సూన్, ఎస్పెషలీ విత్ ద నిజాం స్వీట్ టూర్. సో స్టే ట్యూన్డ్ యు గైస్. అయితే అయిపోయిందండి, కానీ ఈ మెమరీస్ని మేము మా హార్ట్లో ఫర్ ఎవర్కి క్యారీ చేస్తాం. నా పాలసీ చాలా సింపుల్ అండి, కలెక్ట్ ఎక్స్పీరియన్సెస్ నాట్ ఆబ్జెక్ట్స్. సో నేను ఈ మెమరీస్ని ఏర్కొని నా హార్ట్లో క్యారీ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఏం లేకుండా ఈ వరల్డ్లోకి వచ్చామండి, ఏం లేకుండానే వెళ్ళిపోతాం కాబట్టి ఇలాంటి ఎక్స్పీరియన్సెసే మన లైఫ్కి ఒక అర్థాన్ని ఇస్తుంది, మన మైండ్ని ఫ్రెష్ చేస్తుంది, ఓపెన్ అప్ చేస్తుంది, అండ్ ఇట్ ఎన్రిచెస్ అవర్ బాడీ అండ్ సోల్ ఆల్సో. అఫ్కోర్స్ మన ఫ్యూచర్ గురించి మనం ఆలోచించాలి, మన సేవింగ్స్ అంతా మనం ప్లేస్లో చేయాలి, బట్ ఆల్సో ఫీడ్ యువర్ సోల్, మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ, ప్యాంపర్ యువర్ లవ్డ్ వన్స్. దేర్ ఈజ్ నథింగ్ మోర్ రివార్డింగ్ దెన్ దాట్ గైస్. బిల్లీ గారు నాకు నిన్ననే చెప్పారు దాట్ మనం కలిసి కూడా 15 ఇయర్స్ అవుతుంది అని. అవును, యాక్చువల్గా నేను అనుకోకుండా నిన్న కొంచెం ఒకసారి బ్యాక్ వెళ్ళి క్యాల్కులేట్ చేస్తే మేము మా 15th ఇయర్ కూడా కంప్లీట్ చేసాము. అంటే మేము కలిసి 15 ఇయర్స్ అయింది యాక్చువల్గా. మీరు కూడా హ్యాష్ ట్యాగ్ సుధీర్ అనండి, బిల్ మొక్క కాదు. ఓకే, యూనివర్సల్ బిల్లీ అయిపోయా బిల్లీ అంటారో లేదో తెలియదు, మాత్రం బిల్లీ అంటారు. నిజం కాదు, జస్ట్ తన సంతోషం గురించారా. చాలా మంది ఇంకా అడుగుతున్నారు, నేను చాలా బ్లాగ్లో చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు బిల్లీ అని పేరు వచ్చిందో నాకు కూడా తెలియదు, బట్ అలా వచ్చేసింది అంతే బిల్లీ. ఓకే, సో మన వెహికల్ రెడీగా ఉంది, ఇంకా మేము వెళ్తున్నాం గైస్. ఇంకా బ్యాక్ టు రూటీన్, బ్యాక్ టు నార్మల్ లైఫ్. Yes. Okay. ఎల్లా మోది గారు. Yes. Thank you. Bye. మాతో పాటు మీరు కూడా ఈ ఎక్స్పీరియన్స్ని 100% సాటిస్ఫాక్షన్తో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లుక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ ఫాలో అస్ ఆన్ ఆల్ ఆర్ సోషల్ మీడియా హ్యాండిల్స్. ఇట్ మేక్స్ అస్ వెరీ వెరీ హ్యాపీ గైస్. వీ రియలీ వర్క్ హార్డ్ టు మేక్ కంటెంట్ ఫర్ యూ. Lots of love. See you on the other side. Till then, it's bye from Asterix.